सर्वेश्वरा पापहरा मरिय कुमारा सर्वजन रक्षका माये सुदेवा स्तुतियुन्तु मया माध्यानमन्दे नडिपिंपु मया नी आत्मतो नी ओ देवा नीके स्तोत्रमु नीके स्तोत्रमु నిన్ను సేవింతుము నిన్ను ధ్యానింతుము మాకు నీవే సహాయుండవు నిన్ను సేవింతుము నిన్ను ధ్యానింతుము మాకు నీవే సహాయుండవు నిన్ను సేవింతుము దరి చేరంగలేమైతిమి దారి చూపించి నడిపించుమా దారి చేరంగలేమైతిమి దారి చూపించి నడిపించుమా దారి చేరంగలేమైతిమి దారి చూపించి నడిపించుమా దారి చేరంగలేమైతిమి దారి చూపించి నడిపించుమా మొరలాలించుమా మము కరుణించుమా మొరలాలించుమా మము కరుణించుమా మొరలాలించుమా మము కరుణించుమా మాకు నీవే సహాయుండవు నిన్ను సేవింతుము నిన్ను ధ్యానింతుము మాకు నీవే సహాయుండవు నిన్ను సేవింతుము పవనమూర్తి పాలించుమా పరమ భాగ్యము మాకియుమా 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 శోధనలు లేకనే బాధలను బాపుమా శోధనలు లేకనే బాధలను బాపుమా శోధనలు లేకనే బాధలను బాపుమా పరిశుద్ధాత్మ తోడియుమా నిన్ను సేవింతుము నిన్ను ధ్యానింతుము మాకు నీవే అయ్యా ఈ విధంగా సంగాతి ఏక దేవునికి ముందుగా స్తుతి స్తోత్రములు చెల్లించుకున్న వారమై మన కథను వినుతున్న శ్రోతలందరికీ వందల శతాలు అందజేసుకున్న వారమై మోషే చరిత్ర నేడు మనం బుర్రకథా రూపంలో గానం చేస్తున్నామయ్యా. సోదర మోషే చరిత్రను ఐగుప్తు దేశాన్ని ఏసేపు నెరుగని రాజు ఏలినాడా, పోయి వినరా సోదర మోషే చరితను విశదముగా నేడి. వినరా సోదర మోషే చరితను విశదముగా నేడే. ఇస్రాయేలీయులను అనగా ద్రొక్కనించినాడి మోషే చరితను విశదముగా నేడి. అవునయ్యా దేవా, వ్యక్తి చాకిరి చేయించుకొనుచును కష్టాల పెట్టాడా నాయనా. వినరా సోదర మోషే చరితను విశదముగా నేడి. అయినప్పటికీ ఇశ్రాయేలీని విస్తారముగా విస్తరించుట చూచి ఫరో రాజు అసహించుకుని తన భటులను పిలిచి ఏమంటున్నాడయ్యా, భటులారా ఫిబ్రిలలో పుట్టినట్టి మగ సంతానం చూడా. సోదర మోషే చరితను విశదముగా నేడి. నదులు పడవేసి వెంటనే చంపండి అన్నయ్యా. మోషే చరితను విశదముగా నేడి. ఆడుదైనతో బ్రతక నీయుడని ఆజ్ఞాపించాడా. సోదర మోషే చరితను విశదముగా నేడి. ఈ విధంగా అదే సమయంలో యెహోవా దేవుడు ఇశ్రాయేలులపై జాలి తలంచగా అమ్రాము యొక్క మృత దంపతులకు బిడ్డ కలిగినాడా. తందానా తందానా దేవనందనా. 3 నెలలు ఆ బిడ్డను వారు గుట్టుగా పెంచారా. తందానా తందానా దేవనందనా. పెంచుట వారి తరముగాక జమ్ము పెట్టెలో పెట్టి ఏటిలో జమ్ముల ఉంచారే. అయితే అదే సమయంలో ఏం జరిగిందయ్యా, ఫరో కుమార్తె నందానా స్నానమే చేయంగ నందానా. ఫరో కుమార్తె నందానా స్నానమే చేయంగ నందానా. ఏటికి వచ్చింది నందానా. పనికిత్తలందరూ నందానా. ఏటు ఒడ్డున వారు నందానా. నడుచుతూనుండంగా నందానా. నాచులో పెట్టెను చూచిందా చెలికట్టెను పంపి తెప్పించిందా. నాచులో పెట్టెను చూచిందా చెలికట్టెను పంపి తెప్పించిందా. చూడగా పిల్లవాడునా పిల్లవాడును ఏడ్చుట చూచి జాలి నుండి నాదా సోదర మోషే చరితను విశదముగానే ప్రియుల పిల్లలలోనొకడని ఆమె పలికి నాదా అమ్మయ్యా వినరా సోదర మోషే చరితను విశదముగానే అమ్మయ్యా అమ్మా అక్కడకొచ్చిందా సోదర మోషే చరితను విశదముగానే పెంచుటకు హెబ్రీసిని మా పిలిచెదనన్నాదా అమ్మయ్యా వినరా సోదర మోషే చరితను విశదముగానే అమ్మయ్యా తరిగిట్ట జంతరి ఈ విధంగా మిరియాము పలికిన మాటలకు ఫరో కుమార్తె సమ్మతించగా మిరియాము వెంటనే తల్లిని పిలిచిందా ఫరో కుమార్తె బిడ్డను ఇచ్చిందా బిడ్డను తల్లి భక్తితో పెంచిందా రాకుమార్తెకు బిడ్డను ఇచ్చిందా ఆశా జ్యోతి నీటి దుర్గగానా తందానా దేవనందనా తందానా తందానా దేవనందనా బాబోయ్ నాకు ఇలాగే కొడుకు పుట్టారు రోయ్ కొడుకు పుడితే కత్తిపూడిలో పుట్టాడని చెప్పి సత్యరాజు అని పేరు పెట్టాను ఆ నెత్తి సత్యరాజు అయి కూర్చున్నాడు వాడు నెత్తడైపోయాడు అలాగే అచ్చంపేటలో కూతురు పుట్టిందని చెప్పి ఆ కూతురికి బుచ్చమ్మ అని పేరెడితే మచ్చు కన్నా ఒక కిల్లన్నా లేకుండా మా ఊరంతా తగలడిపోయింది మీ ఊరంతా తగలబడిపోయింది గొప్పగానే ఉంది ఆ విధంగా కాకుండా ఆశాజ్యోతిగా ఏట దొరికాడు కనుక ఆ బిడ్డకి మోషే అని పేరు పెట్టారు మోషే అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉన్నారు అంతేగాక ఆ రాజమందిరంలో మోషేకు సకల విద్యలు సకల శాస్త్రాలు నేర్పుతూ ఉండగా దినదిన ప్రవర్ధమానంగా కాదు క్షణ క్షణ ప్రవర్ధమానంగా తేజంతో రాజులుతూ పెరుగుతూ నూనూగు మీసాలు నూతన యవ్వనంలో ప్రవేశించారు పెళ్లిడికొచ్చాడనమాట అయితే ఉన్నట్టుండి ఒకనాడు ఏం జరిగిందయ్యా మోషేయు తన జనుల యొద్దకు తందానా తందాని తందనా పోయి బాధలను చూచుకుండగా తందానా తందాని తందనా ఐగుప్తియుడు చర్రున వచ్చి తందానా తందాని తందనా మోషే జనులను ఒకని కొట్టగా తందానా తందాని తందనా మోషే కండ్లను చూచాడా మహోగ్రుండై లేచాడా నానంటి బలి తమ్ముడా మేలు ఫలాను ఐగుప్తియును చంపాడా ఇసుకలో పాతిపెట్టాడా ఈ విధంగా మోషే ఐగుప్తిని చంపి మిద్యాన దేశానికి తాను పారిపోయినాడా దేవా పెండ్లి ఆడినాడా అమ్మయ్యా సోదర మోషే చరితను విశదముగానే ప్రేమతో కలిగిన బిడ్డలతోనే మామతనున్నాడే దేవతే ఈ విధంగా మోషే తన మామయ్యైన ఇత్రో ఇంట నివసిస్తూ మందను మేపుతూ ఒకనాడు హోరేబు కొండపైకి వెళ్ళగా అక్కడ యెహోవా దేవుడు మండుతున్న పొదలో నుండి మోషేకు ప్రత్యక్షమై ఏమంటున్నాడయ్యా మోషే నా దగ్గరకు రాకయ్యా, నీ పాదములనున్న చెప్పులు విడుమయ్యా. మోషే, నీవు నిలిచి ఉన్న స్థలం పరిశుద్ధ ప్రదేశం. నేను మీ పితరుల దేవుడను. నేను మీ పితరులకు ఇచ్చిన మాట ప్రకారం ఇశ్రాయేలీయులను ఐగుప్తు దాస్యం నుండి విడిపించి పాలు తేనెలు ప్రవహించు కనాను దేశానికి పంపించాలని నిశ్చయించుకున్నాను. కనుక నీవు ఫరో రాజు వద్దకు వెళ్లి ఇశ్రాయేలీయులను నీతో పంపించమని అడుగుమని చెప్పగా, అందుకు మోషే దేవదేవునితో ఏమంటున్నాడయ్యా, దేవా దేవా నేను వెళ్ళునచు ఫరో గాని నా పెద్దలు గానయ్యా. అవునయ్యా, ఎంత మాత్రము నాదు మాటలను వినరు నమ్మరయ్యా. దేవనయ్యో నేను వారి యొద్దకు వెళ్లి ఎంత చెప్పినా వారు నా మాటలు వినరు, సరికదా నమ్మరని విలపిస్తూ ఉండగా, అందుకు యెహోవా దేవుడు, మోషే నేను చెప్పిన అద్భుతాలను వారికి చూపయ్యా. నీకు సాయముగా నేను ఉండి నడిపించదనన్నాడా. సోదర విషదముగానే దేవా ఈ విధంగా మోషే, దేవుని మాటలు విన్నటువంటి మోషే మారు మాట ఆడక మిద్యానులోనున్న తన భార్యా బిడ్డలను అన్నయ్య అయినటువంటి అహరోను తీసుకుని ఐగుప్త చేరుకున్నాడు. ఆయన తర్వాత ఇశ్రాయేలు పెద్దలను కలిసి జరిగిన విషయమంతా చెప్పి వారందరూ కలిసి ఫరో రాజు వద్దకు వచ్చి ఇశ్రాయేలు దేవుడైనటువంటి యెహోవా అరణ్యములో నాకు ఉత్సవం చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించమన్నాడనగా, అందుకు ఫరో రాజు ఏమంటున్నాడయ్యా, ఇశ్రాయేలీల పోనిచ్చుటకు యెహోవా ఎవడయ్యా. సోదర మోషే చరితను విషదముగానే వాని ఎరుగమయ్యా. సోదర మోషే చరిత్రను విషదముగా నేడే ఏమైనా సరే ఇశ్రాయేలుల పోనీయనన్నాడే. సోదర మోషే చరిత్రను విషదముగా నేడే అందుకు మోషే, నీవు ఇశ్రాయేలులను పంపకపోతే యెహోవా దేవుడు నీ మీదకి నీ దేశం మీదకి భయంకరమైనటువంటి 10 తెగుళ్లను పంపిస్తాడని ఆజ్ఞాపించానని చెప్పగా ఫరో రాజు చలించలేదు, సరేనన్నాడు. వెంటనే మోషే యెహోవా దేవుని ప్రార్థన చేయగా యెహోవా దేవుడు మహోగ్రుండై ఐగుప్త దేశం మీదకి 10 తెగుళ్లను పంపించాడు. ఏ విధంగానయ్యా, ఏ విధంగా నైలు నదిలోని నీటిని రక్తంగాను మార్చరాసై, కప్పలు పేలను పంపెరాసై, చోరీగలతో నింపెరాసై. కథకతం పశువుల దొమ్మను పంపాడా, పశువులన్నిటిని చంపాడా. బొక్కు దద్దుర్లు రప్పించరా, వడగండ్లను కురిపించరాసై, మిడతల గండును పంపెరాసై, కటిక చీకటిని చేసరాసై. కదక్కతో తొలుచూలు మగబిడ్డలనే తెల్లారకుండగా చంపాడా. ఈ విధంగా యెహోవా దేవుడు ఐగుప్త దేశం మీదకి భయంకరమైనటువంటి 10 తెగుళ్లను ఎప్పుడైతే పంపించాడో అది కళ్ళారా చూచినటువంటి ఫరో రాజు హడలిపోయాడు. మోషేతో ఇశ్రాయేలులను ఐగుప్త దేశం నుండి వెంటనే తీసుకుపొమ్మన్నాడు. ఆ మాటలు విన్న మోషే తన ప్రజలందరితో కలిసి ఏం చేశాడయ్యా, పస్కా పండుగ ఆచరించి బయలుదేరినాడా. దేవా వెంటనే యెహోవా దేవుని ఆజ్ఞ ప్రకారం తన చేతి కర్రను ఎర్ర సముద్రం వైపు చూపగా అదిగో ఎర్ర సముద్రం రెండు పాయలుగా చీలిపోయిన ఆదావా సోదర మోషే చరిత్రను విశదముగానే మధ్యన గట్టి దారి ఏర్పడగా ముందుకు సాగారా సోదర మోషే చరిత్రను విశదముగానే ఆనందముతో అవతల దరికి చేరుతున్నారా సోదర మోషే చరిత్రను విశదముగానే ఈ విధంగా ఎర్ర సముద్రం రెండు పాయలుగా ఎప్పుడైతే చీలిపోయింది మధ్యలో గట్టి మార్గం ఏర్పడింది. ఇశ్రాయేలీయులంతా అవతల దగ్గరికి చేరుకుంటూ ఉన్నారు. అయితే హృదయం కఠినపరుచుకున్నటువంటి ఫరో రాజు వెళ్ళిపోవచ్చిన ఇశ్రాయేలీయులందరిని తిరిగి తమ దేశానికి తీసుకురండి తన సైనికులతో చెప్పగా సైనికులు ఏ విధంగా బయలుదేరుతున్నారయ్యా గట్టిగా పాగాలు జుట్టి గజ్జిలా చెడ్డీలు గట్టి టోపులు తరణం పెట్టి చేత బట్టి పారసీ గుర్రాలకి సైన్యమేక బయలుదేరిందా ఆ తరుముకుంటూ వచ్చుతున్నారా సైన్యమేక బయలుదేరిందా తరుముకుంటూ వచ్చుతున్నారా ఎర్ర సముద్రం మధ్యలోకి రథములు గుర్రాలతోనే వేగరముగా కేకలేసి సైన్యమంతా వచ్చుతుండా మోషే తిరిగి కర్ర తోపంగా ఎర్ర సముద్రం కలిసిపోయిందా తిరిగి కర్ర తోపంగా ఎర్ర సముద్రం కలిసిపోయిందా అదిగని ఐగుప్తీయుల సైన్యం అదిరిపోయినాదే అదిరిపోయి ఆ సముద్రంలోని హతమైపోయిందా ఈ విధంగా ఐగుప్తుల సైన్యం అంతా ఎప్పుడైతే హతమైపోయిందో ఇశ్రాయేలీయులు ముందుకు సాగిపోతుండగా యెహోవా దేవుడు వారికి ఎండ దెబ్బయే తగులకుండగా మేఘ స్తంభం ఇచ్చే సోదర మోషే చరిత్రను విశదముగానే వెన్నెల దెబ్బయే తగులకుండగా దీప స్తంభం ఇచ్చే సోదర మోషే చరిత్రను విశదముగానే దేవా మన్నా కురిపించే సోదర మోషే చరిత్రను విశదముగానే మాంసాహారం కావాలంటే ఊరేళ్లను ఇచ్చే సోదర మోషే చరిత్రను విశదముగానే ఈ విధంగా యెహోవా దేవుడు అండగా ఉండగా ఇశ్రాయేలీయులందరూ ఏ కష్టములు కలుగకుండా ప్రయాణం సాగిస్తూ సీనాయి కొండ వద్దకు చేరుకొని మజిలీ వేశారు. అయితే యెహోవా దేవుడు మోషేను పిలవగా మోషే సీనాయి పర్వతానికి ఎక్కి వెళ్ళాడు. అక్కడ యెహోవా దేవుడు ఇశ్రాయేలీయులు నడుచుకొనవలసినటువంటి నిబంధనలన్నింటినీ తెలియజేయచ్చు 10 ఆజ్ఞలను 2 రాతి పలకలపై వ్రాసి ఇచ్చాడయ్యా సోదరా. అది ఇలాగే నేను 3 పత్రాల మీద 6 లక్షలు రాసి ఇచ్చాను రా. ఎవరికరా నాయన? ఒరే మాకు ఆడపిల్ల ఉంది కదా. అవును. అమ్మాయి పేరును 2 లక్షలు రాశాను. మంచి పని చేశాను. అబ్బాయి ఉన్నాడు కదా. అవును. అబ్బాయి పేరును ఒక 2 లక్షలు రాశాను. అబ్బాయికి కూడా తక్కువ చేయలేదు. మరి నేను మా ఆవిడ చివరికి బ్రతకడానికి మాకు ఉండాలి కదా అని చెప్పి మా ఆవిడ పేరును 2 లక్షలు రాసి ఇచ్చాను. మొత్తం ముగ్గురికి 6 లక్షలు రాసి ఇచ్చావు. 6 లక్షల పత్రాలు రాసి ఇచ్చాను. ఆ దేవుడు యేసుదేవుడు నన్ను ఏం చేస్తాడో, నేను ఎలా బ్రతకాలో. అదేమిట్రా అలా ఏడుస్తున్నావేమిటి, బాధపడుతున్నావేమిటి? 6 లక్షలు ఉన్నాయి కదా, బాధపడ్డం ఎందుకు? ఏడవపోతే ఏం చేయండి రా, ముందు ఏం జరుగుతా. అదేమిట్రా? అవునరా, 6 లక్షలు పత్రాల మీద రాసి ఇచ్చాను, ఆ డబ్బులు ఇవ్వలేదు కదా. ఓహో, డబ్బులు లేవన్నమాట. సంపాదించి ఇవ్వాలి, పత్రాల మీద రాసి ఇచ్చాను అంతే. దౌర్భాగ్యుడా. అలా కాకుండా 10 ఆజ్ఞలను 2 రాతి పలకలపై వ్రాసి ఇచ్చాడు యెహోవా దేవుడు. అవి శాశ్వతంగా ఉండేటటువంటివి. అది నువ్వు ధనం లేకుండా పత్రాలు రాసి ఇచ్చావు, నువ్వు ఖాళీ పత్రాలు ఇచ్చావు. అయితే ఏమిటయ్యా ఆ 10 ఆజ్ఞలు అనగా ఏమిటైనా అగో విన్నారా సోదరా యెహోవా దేవుని 10 ఆజ్ఞలని విన్నారా సోదరా యెహోవా దేవుని 10 ఆజ్ఞలని నేను తప్ప వేరొక దేవుడు నీకు ఎక్కడా ఉండరాదు అవునవును నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు వినరా సోదరా యెహోవా దేవుని 10 ఆజ్ఞలని వినరా సోదరా యెహోవా దేవుని 10 ఆజ్ఞలని విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముగా ఉంచుకొనుము నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుము వినరా సోదరా యెహోవా దేవుని 10 ఆజ్ఞలని వినరా సోదరా యెహోవా దేవుని 10 ఆజ్ఞలని వినరా సోదరా యెహోవా దేవుని 10 ఆజ్ఞలని 10 ఆజ్ఞలని అంతేకాదు సోదరా విన్నరయ్య గనులారా విజ్ఞానులారా దేవదేవుడు ఇచ్చిన 10 ఆజ్ఞలని అయ్యలారా విన్నరయ్య గనులారా విజ్ఞానులారా దేవదేవుడు ఇచ్చిన 10 ఆజ్ఞలనే అమ్మలారా నరహత్యనే ఎప్పుడు మీరు చేయవద్దు అవునయ్యా విభజించవద్దు దొంగిలవద్దు అమ్మలారా వినరయ్య గనులారా విజ్ఞానులారా దేవదేవుడు ఇచ్చిన 10 ఆజ్ఞలనే అమ్మలారా పొరుగువాని పైన సాక్ష్యమియవద్దు పొరుగువాని పైన సాక్ష్యమియవద్దు నీ పొరుగువాని దేనినైనను ఆశించవద్దు అమ్మలారా విజ్ఞానులారా దేవదేవుడు ఇచ్చిన 10 ఆజ్ఞలని అయ్యలారా మలారా అయ్యలారా తరితజంతరిత ఈ విధంగా యెహోవా దేవుడు 10 ఆజ్ఞలను 2 రాతి పలకలపై వ్రాసి వానిని మోషేకిచ్చి ఈ ఆజ్ఞలను తన ప్రజలకు తెలియజేయాలని చెప్పగా మోషే అత్యానంద భరితుడై సీనాయి కొండ నుండి దిగి వచ్చుచుండగా కొండ క్రింద ఉన్నటువంటి ఇశ్రాయేలీయుల పరిస్థితి ఏ విధంగా ఉన్నదయ్యా ఏ విధంగా ఉంది నాయనా ఇశ్రాయేలీయులు అహరోను వెంటనే నిలదీశారయ్యా ఇశ్రాయేలీయులు అహరోను వెంటనే నిలదీశారయ్యా మమ్ము తెచ్చిన మోషే ఇప్పుడు ఏమైనాడయ్యా సోదర మోషే చరిత్రను విశలముగానే అమ్మా అయ్యా 40 రోజుల నుండి మాకు కనబడలేదయ్యా 40 రోజుల నుండి మాకు కనబడలేదయ్యా మేము కొలుచుటకు దూడ విగ్రహం చేయుము అన్నారే సోదయ్యో ఈ విధంగా అహరోనును ఎప్పుడైతే నిలదీశారో అహరోను చేసేది లేక వారి వద్దనున్న బంగారాన్నంతా ప్రోగు చేసి అది ఒక దూడ విగ్రహాన్ని చేసి వారికి ఇవ్వగా వారంతా తప్పతాగిన మైకంలో అది వడలు మరచి గంతులు వేయుచు నాట్యాలు చేస్తూ సీనాయి కొండ నుండి దిగివచ్చుచున్న మోషే ఇదంతయు చూచి కోపావేశము రగిలిన వాడై ఇశ్రాయేలును చూచి ఏమంటున్నాడయ్యా? యెహోవా పక్షమునున్న వారు నా యొద్దకు రండయ్యా, సోదర మోషే చరిత్రను విశదముగా నేడే అతని ప్రక్కకు వచ్చినటువంటి లేవీలందరినీ చూచి మోషే ఏమంటున్నాడయ్యా? వారిని చూచి మోషే వెంటనే కత్తి దూయుడయ్యా, మోషే చరితను విశదముగానే కనిపించిన ప్రతి వాణిని నరికి ఎగరేయండయ్యా. దీనిని మీరు దేవుని ఆజ్ఞగా భావించండి అయ్యా. సోదర మోషే చరితను విశదముగానే దేవుని ఆజ్ఞగా భావించండి, ఈ ఆజ్ఞ మాత్రం తప్పకుండా పాటించండి. లేవీయులందరూ మోషే మాటను వారు చేసిరయ్యా. సోదర మోషే చరితను విశదముగానే ఈ విధంగా మోషే మాట ప్రకారం లేవీయులందరూ యెహోవా దేవునికి ఎదురు తిరిగిన వారిని అందరినీ సంహరించారు. మిగిలిన వారితో మోషే మందసం పెట్టెతో 40 సంవత్సరాలు ప్రయాణం సాగించి మార్గ మధ్యంలో యెహోవా దేవుని ఎన్నో అద్భుతాలను చవిచూచి మోయాబు దేశానికి చేరుకుని కనాను దేశానికి వేగుల వారిని పంపించాడు. తరువాత యెహోవా దేవుడు మోషేను చూచి ఏమంటున్నాడయ్యా? నీవు వెంటనే ఈ అభిరాము కొండకు ఎక్కుమయ్యా. సోదర మోషే చరితను విశదముగానే ఇశ్రాయేలీయులకు ఇచ్చిన దేశము చూడుమయ్యా. సోదర మోషే చరితను విశదముగానే అయ్యా. చేర్చబడినట్లుగునయ్యా. సోదర మోషే చరితను విశదముగానే నీవు కూడా నీ స్వజనుల చోటికి చేర్చబడుదువయ్యా. సోదర మోషే చరితను విశదముగానే ఈ విధంగా యెహోవా దేవుడు మోషేతో అనగా అందుకు మోషే ఏమంటున్నాడయ్యా? ఏమంటున్నాడు? ఓ నా దేవా, సమస్త మానవుల ఆత్మలకు దేవా, దేవా. వినరా సోదర మోషే చరితను విశదముగానే సమాజము కాపరలేని గొర్రెల వలెనయ్యా. సోదర మోషే చరితను విశదముగానే ఉండకుండగా వీరిపైన ఒకని నియమించుము దేవా. సమర్థుడైన వాడుగాను అతడుండగ వలెనయ్యా. ఓ దేవతే అందుకు యెహోవా దేవుడు మోషేను చూచి ఏమంటున్నాడయ్యా? నూను కుమారుండు చూడు, నూను కుమారుండు చూడు, యెహోషువ అనే నతడు ఆత్మను పొందిన వాడు, పరిపూర్ణ శక్తి గలవాడు, వానిపై నీ చేతు నుంచి వాని జనములకు నాయకుని చేవయ్యా. భారతీయుడా, ఓ క్రీస్తు యోధుడా, మోషే చరితను నేడు వినవయ్యా. బాబోయ్, ఇలాగే నన్ను మా ఊరికి నాయకుడిని చేశారు. నిన్ను మీ ఊరికి నాయకుడిని చేశారా? బ్రహ్మాండంగాను. ఏ విధంగా? నా మంచితనాన్ని చూసి మా ఊళ్ళో ప్రజలంతా నా దగ్గరికి వచ్చి ఒరే నువ్వు ప్రెసిడెంట్ గా ఉండమంటావా, మేడమే తనమంటావన్నారు. ప్రెసిడెంట్ గా ఉంటావా మెల్ల మీద తనమంటావా అన్నారు. ఇది ఉంటావా మెల్ల మీద తనమంటావా అన్నారు. అంత మర్యాదగా మాట్లాడారు. ఆ అభిమానం ఎక్కువైపోయింది. సరే గానే ఉంటారని ప్రెసిడెంట్ గా నిలబడిపోయాను. నేను ప్రెసిడెంట్ అయిన కొత్తలోనే నెల ఈసరికి మా ఊర్లో ఇల్లు తగలడ్డాయి. పాపం ఆ నెంబర్ లేదు అందరూ పోగేసుకుని జనం పరుగు నా దగ్గరికి వచ్చారు. నీ దగ్గరికి రావడం ఎందుకు వచ్చి ఏమయ్యా ప్రెసిడెంట్ ఏం చేద్దాం కొంపలు అంటుకున్నాయి అన్నారు. అదేమిటి ఏ బాల్చాలో బిందులో తీసుకువెళ్లి ఆర్పాలు గానీ నీ దగ్గరికి వచ్చారేమిటి? ఏదో ఆర్పు ఏమిటా జనం ఆర్పాలి. ఎవడారుతాడు? ఆర్పడానికి హక్కు ఎవడుకుంది? అదేమిటి అసలు ఇల్లు తగలబెట్టాలన్నా ప్రెసిడెంటే తగలబెట్టాలా, ఆర్పాలన్నా ఈ ప్రెసిడెంటే తగలబెట్టాలి. ఊరికి పెద్ద ఎందుకు? ఓహో చాలా గొప్ప ప్రెసిడెంట్ అయితే ఏమనుకున్నావు? వచ్చి అడిగారు అబ్బాయి ఇలాంటి గొడవల కంగారు పడకూడదు, కొంచెం తాఫీగా ఆలోచించాలి, కంగారు పడి ఎవరు ఇల్లు ఆర్పడానికి వెళ్ళకండి మనకు ప్రమాదం ఏర్పడుతుంది అని చెప్పి తాఫీగా టిఫిన్ ఏది చేసి బయటకు వచ్చి అప్పుడు ఆలోచించి మెంబర్లు అందరితోనూ అప్పుడు ఫైర్ లారీలో ఫోన్ చేశారు. అప్పుడు గంటలు వాయించుకుంటూ ఫైర్ లారీలు బరే బడబడబడమని వచ్చేసాయి. పులవమని వచ్చేసి ఎక్కడ ఇల్లు తగల పడిపోతుంది ఆరిపోతున్నా ఉన్నారు. చెరులో గొట్టాలు పడేసరి నీళ్లు పెట్టి ఆర్పడానికి వెళ్ళారు. ఏది ఏవి ఆహా అంటే ఆహా కొంపలని తగలపోయినాయి ఎప్పుడు కలిపోయినాయి. మరి వీళ్ళు వచ్చి ఏం చేశారు? ఆ ఉన్న బోడిగోళ్ళని పడగొడిసారు. సరే నిన్నేం చేశారు ప్రజలు? నన్నేం చేశారు? కాళ్ళు చేతులు కట్టి ఆ చెరులో పడేసారు. ఎప్పుడన్నా ప్రెసిడెంట్ మళ్ళీ నిలబడ్డా అంటే మెల్ల మీద అనేస్తున్నారు. నీలాంటి నాయకత్వం కాదురా. యెహోవా దేవుని ఏ విధంగా అయితే ప్రజలు ప్రార్థించారు అది యెహోవా దేవుని ఆజ్ఞ ప్రకారం మోషే యెహోషువాను అది ఇశ్రాయేలులకు నాయకునిగా అభిషేకించాడు. తరువాత అది యెహోవా దేవుడు మోషేకు గిలాదు దేశం మొదలు ఎరుకోలోయలో చుట్టూ మైదానమును చూపించి ఏమంటున్నాడయ్యానగా, మోషే మోషే అబ్రహాము ఈసాకు యాకోబు సంతానముకయ్యా సోదర మోషే చరితను విశదముగా నేడే జనని వాగ్దానము చేసిన దేశమిదేనయ్యా వినరా సోదర మోషే చరితను విశదముగా నేడే నయనా పన్నులారగా నిన్ను దానిని చూడనిస్తినయ్యా వినరా సోదర మోషే చరితను విశదముగా నేడే కాని నీవు నది దాటి అక్కడకు వెళ్ళకూడదయ్యా వినరా సోదర మోషే చరితను విశదముగానే ఈ విధంగా యెహోవా దేవుడు మోషేను చూచి మోషే నేను అబ్రహాము ఈసాకు యాకోబుల సంతానానికి ఇస్తానని వాగ్దానం చేసిన దేశము ఇది, కన్నులారా దాన్ని నిన్ను చూడనిచ్చాను గాని నువ్వు మాత్రం నది దాటి అక్కడికి వెళ్ళకూడదు అని ఆజ్ఞనీయగా మోషే తన అంతిమ యాత్రను చాలించి తన 120వ ఏట ఇశ్రాయేలుల మహానాయకుడు కన్ను మూసినాడా మోషే భక్తుడు ఇశ్రాయేలులు వీడిపోయినాడా నీవు లేని మా తను వెనుకొని పావురు మన్నారా అయ్యో తందారా దేవరందనారా సరిగిట్ట జంపరి అంతేరా. మంచోడు పోతే అలాగే అందరూ బాధపడతారు. అవును నిజమే. ఇలాగే మా ఊళ్ళో ఒక మంచి పెద్ద మనిషి పోయాడు పాపం. అయ్యయ్యో. పోయి ముందు ఒక పెద్ద మనిషి దగ్గర ఈ పెద్ద మనిషి ఒక 100 రూపాయలు అప్పు చేసి చచ్చిపోయాడు. ఆ అప్పులు ఇచ్చేవాడు మామూలుడు కాదు, మహా పిసిని కొట్టాడు, మహామాయలు వారు. ఈ 100 రూపాయల అప్పుని 700 అప్పుని దిద్దేశాడు వాడు. మొత్తం మీద ఈ అప్పు చేసిన వాడు చచ్చిపోయాడు పాపం. అవును చాలా మంచోడు. వాడికి వెనక ముందు ఎవరు లేరు, డబ్బులు లేవు. మరైతే మేము అందరం యువజన సంఘం కుర్రోళ్ళు అందరం కలిసి ఆ పెద్ద మనిషిని మోసుపోతున్నాం అంత్యక్రియలు చేద్దారని. ఈ అప్పు ఇచ్చినోడు ఎదురొచ్చి అబ్బాయి దించని శవాన్ని అన్నారు. ఏంటయ్యా బాబు అన్నాం, ఈ శవం నాకు 700 బాకీ ఉంది, ఆ బాకీ గట్టి అప్పుడు తీసుకెళ్ళాలని శవాన్ని అంటున్నాడు. డబ్బులు ఇవ్వకుండా శవాన్ని తీసుకెళ్ళమని అంటున్నాడు. అబ్బే రేపో మాపో పోగేసి ఇచ్చేస్తానయ్యా, మరి అంత్యక్రియలు చేయాలి కదా అన్నాడు. లాభం లేదు, 700 ఇచ్చేదాకా అంగుళం కూడా కథలు శవాన్ని దించనా అన్నాడు. మొండికేసి కూర్చున్నాడు. దించేసాం. అయితే డబ్బులు ఇవ్వకుండా శవాన్ని తీసుకెళ్ళవా అన్నాను. తీసుకెళ్ళకూడదంటే తీసుకెళ్ళకూడదు అన్నాడు. అంతే. అప్పుడు నేను ఒక ఐడియా చేసి మా కుర్రోళ్ళు అందరిని పిలిచి ఒరే ఈ శవాన్ని తీసుకెళ్ళి అరుగు మీద ఎట్టిండో డబ్బులు ఇచ్చాక తీసుకెళ్దాం అన్నాను. బాగానే ఉందండి. మనం ఓహో ఓహో అని మోసుకుని ఆరు మీద ఇడిసి జవాన్ ఆహా ఆహైటి మధ్యాహ్నం 3 అయింది శవం కొంచెం స్మెల్ వస్తుంది వాసన వస్తుంది వీధిలో ఆడలందరూ ఇని తిట్టుకోవడం మొదలెట్టారు ఆహా నా దగ్గర కవర్ పంపించాడు అబ్బాయి డబ్బులు తర్వాత ఇదిరికలే తీసుకెళ్ళిపోను శవాన్ని ఆహా అప్పుడు నేను అన్నాను కదా ఏమన్నావు అబ్బబ్బే అలాగే అలా కుదురుద్దండి ఆడి మీ రుణాన్ని పడి ఎడతాడేటి తర్వాత డబ్బులు ఇచ్చే తీసుకెళ్తాం ఇవాళ కాకపోతే రేపిస్తాం రేపు కాకపోతే ఒక వారం రోజులు పోయిన తర్వాత డబ్బులు ఇచ్చే శవం తీసుకెళ్తాం కానీ ఈ లోపల శవం తీసుకెళ్ళను అన్నాను సాయంకాలం అయింది శవం స్మెల్ రేజ్ అయిపోయింది అప్పుడు నా దగ్గరికి వచ్చి బాబు డబ్బులు ఇవ్వద్దు ఏమవ్వద్దు శవం తీసుకెళ్ళిపోండ్రా బాబు అన్నాడు అప్పుడు అన్నాను నేను ఏమయ్యా పేదోడు మరి ఆడికి వెనక ముందు ఎవరు లేరు అంత్యక్రియలు చేయడానికి 1000 రూపాయలు ఎత్తి తీసుకెళ్తాను లేకపోతే లేదు అన్నాను సచ్చిన 1000 రూపాయలు ఇచ్చాడు అప్పుడు అంత్యక్రియలు చేసి జాగ్రత్తగాను ఆ మర్నాడు వెళ్ళి చూసేవారే ఈ లేడు ఇంటికి తాళం వేసుకుని ఎక్కడ పోయాడు అదేమిటి ఊరేగ వదిలేసేదేమిటి మళ్ళీ ఎవడన్నా చెప్తే శవన్నాడు అరుగు మీద పడేస్తామని అడిపోయాం బాగానే బుద్ధి చెప్పారు ఆయన అందరూ చీ అన్నారు ఈ మంచోడిని చూసి బాధపడ్డారు పోయాడని మంచోడు పోతే ఎవరికన్నా బాధే అలాగే మోసే పోయాడని బాధపడుతున్నారు పాపం మోసే పోగానే వారంతా మహానాయకుడైనటువంటి మోసే చనిపోయాడని చెప్పి కన్నీరు మున్నీరుగా విలపించారు ఈ విధంగా ఇశ్రాయేలు మహానాయకుడైనటువంటి మోసే భక్తుడు యెహోవా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన యందు జీవించడం వలన ఆశీర్వదించబడ్డాడు ఇశ్రాయేలీయులందరికీ మహానాయకుడయ్యాడు అయితే ప్రియమైన శ్రోతలారా మనం కూడా మన జీవితాల్లో యెహోవా దేవుని ముందుంచుకొని ఆయన మనకిచ్చిన 10 ఆజ్ఞలను పాటించినా మనకు లోటన్నది ఉండబోదు నేడే రక్షణ దినం నేడే రక్షణ పొందండి గనుక సర్వశక్తుడగు యెహోవా దేవుని సుజనులారా నేడే తక్షణమే ఆశ్రయించుడి సుజనులారా సర్వశక్తుడగు యెహోవా దేవుని సుజనులారా నేడే తక్షణమే ఆశ్రయించుడి సుజనులారా పాపచింతను పారద్రోలుడి సుజనులారా నేడే లోక వాంఛలను ఇకను వీడుడి సుజనులారా నేడే మోక్షముందగా ప్రభుపాదములే సుజనులారా నేడే తక్షణమే ఆశ్రయించుడి సుజనులారా సర్వశక్తుడగు యెహోవా దేవుని సుజనులారా నేడే తక్షణమే ఆశ్రయించుడి సుజనులారా శిక్ష నుండి తప్పించుకొనుటకే శిక్ష నుండి తప్పించుకొనుటకే సుజనులారా నేడే రక్షణని నేడు పొందుడి సుజనులారా సర్వశక్తుడగు యెహోవా దేవుని సుజనులారా నేడే రక్షణని ఆశ్రయించుడి సుజనులారా రక్షణని ఆశ్రయించుడి సుజనులారా పశ్చాత్తాపము నుండి తండ్రి కడ ఫలము నొందరయ్యా అయ్యా పశ్చాత్తాపము నుండి తండ్రి కడ ఫలము నొందరయ్యా స్వర్గమందరయ్యా మోషే చరితను విన్న మీకు మా వందనములయ్యా దేవా తగ జంత తగ తరిగిట ఈ విధంగా మోషే చరిత్ర బుర్రకథ ముగిసింది.